రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో 300 కప్పు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు 300 కప్పు సంఘం నాయకులు నీతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 కాపులు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూ వ్యాపారం ప్రధాన వృత్తిగా చేస్తున్నారు. పంట మార్పిడి దశలో పంట పండితే వారు ఆధారపడి కొనసాగేది 300 కాపుల జీవనం. సాగేది 300 కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి పిల్లలకు స్క్రీన్ ట్రైనింగ్ ఇప్పించి వారి ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అప్పులు ఇచ్చే విధంగా తోడ్పాటు అందించవలసిందిగా ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘ మండల కన్వీనర్ కొమ్మిసటి లక్ష్మణ్, గంట అశోక్, 300 కాపు యువజన సంఘ నాయకుడు చిట్టెంపల్లి భిక్షాపతి, పల్లె శ్రీనివాస్, భిక్షాపతి పాటిల్, శ్రీనివాస వేపాల, వెంకటిపల్లె శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. 300 కాపు గరీబ్ బీడలకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు వెంటనే మా రాష్ట్ర నాయకులు పుష్టం గారు చెప్పిన విధంగా మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ మండలంలో మూడు కాపు కార్పొరేషన్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా రాష్ట్రంలో కూడా మాకు ప్రభుత్వము 5 లక్షల రూపాయలు 5 కోట్ల రూపాయలు ప్లస్ 5 ఎకరాల భూమి కూడా ఇచ్చింది. దాంతోపాటు సిరిసిల్లలో కూడా మన మంత్రి గారికి చిన్న చెప్పగానే ఒక 5 ఎకరాల భూమి కూడా ఇచ్చిండు. దాంతోపాటు ఒక అన్న 5 కోట్లు కావాలంటే కూడా చూద్దామన్నాడు. అదేవిధంగా మాకు కూడా గంభీరపేటలో ఒక 2 ఎకరాల భూమి ఇచ్చి పోటు పలిస్తే మేము కూడా ఒక బిల్డింగ్ కట్టుకుంటామని వేదిక మీద చెప్పి బీసీ మూడు కాపు సంఘం జై మునూరు కాప్, జై జై మునూరు కాప్, జై మునూరు కాప్, జై జై మునూరు కాప్. ఈరోజు మునూరు కాప్ రాష్ట్ర పిలుపు మేరకు మరి ప్రతి మండల కేంద్రంలో మరి ఈరోజు ఎంఆర్ఓలకు వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రాష్ట్ర మునూరు కాప్ సంఘానికి మరి హైదరాబాద్లో అన్ని సంఘాలకు కేటాయించినట్టు రాష్ట్ర సంఘానికి కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ప్రతి జిల్లా కేంద్రంలో అంతేకాకుండా మండల కేంద్రాల్లో కూడా మరి మునూరు కాప్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో భాగంగా ఇక్కడ భవనాలు నిర్మాణం చేసుకొని పేదవాళ్ళకు కూడా ఆదుకునే విధంగా పేద మునూరు కాపు అంటే మునూరు కాప్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆదుకునే విధంగా మరి వారి దృష్టికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు మా రాష్ట్ర మునూరు కాప్ పిలుపు మేరకు సంఘం పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓల ద్వారా మరి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని చేరవేసేటువంటి క్రమంలో ఈరోజు మండల మునూరు కాప్ సంఘం ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి మరి ఒక వినతి పత్రాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. జై మునూరు కాప్.